ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు భవానీస్వామి ఆశ్రమం శ్రీశైలంలో ఉన్నాము. రోజు వచ్చి నాగుపాము వచ్చేసి పూజ శివుడికి పూజ చేసిపోతుంది. భవానీస్వామి ఆశ్రమంలో శివాలయంలో పూజ చేస్తుంది. స్వామివారు ఉన్నప్పుడే వచ్చింది చూడండి పాము. అయితే ఇప్పుడు శ్రీశైల మహత్యము, శ్రీశైల దేవస్థానాన్ని క్రమ పద్ధతిలో ఎలా దర్శనం చేసుకోవాలని స్వాముల వారు మనకు వివరిస్తారు. ఆ మొత్తం వీడియో చూడండి. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు జనులందరికీ కలగాలని, నుండు నీరేళ్ళు ఆయుష్య ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, ఆనందంతో ఉంటూ వారి యొక్క ఆనందాన్ని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారు దయచేసి ఇవ్వాలని, వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీ భవానీ స్వామి శ్రీశైలం. ఓం నమః శివాయ. ఈరోజు చాలామంది మహానుభావులు మన శ్రీశైల మహాక్షేత్రం గురించి చాలా గొప్ప గొప్పగా చెప్తున్నారు. వారి యొక్క విశేషాలను కూడా మేము పరిజ్ఞానం తీసుకొని మనకు తెలిసిన గ్రంథాలలో నుంచి కూడా కొన్ని ముఖ్యమైన విశేషాలని మనం తీసుకొని ఈరోజు మన శ్రీశైలం యొక్క స్థల పురాణాన్ని వీక్షించి దాన్ని ఒక పరిశోధించుకున్న తర్వాత చాలామంది పెద్దవాళ్ళు మహానుభావులు చెప్పుకుంటూ వింటున్నాము. అదేవిధంగా చాలామంది చేస్తూ ఉంటే మేము కూడా ఇది చాలామందికి తెలియపరచాలనే ఒక దృఢమైన సంకల్పంతో కేఎంసీ సేనల వారు ముందుకొచ్చి ఈ యొక్క ఉద్దేశాన్ని అందరూ కూడా వారు తెలియపరచాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియపరచాలనే ముఖ్యమైన విషయంగా భావించి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, వారు వచ్చిన వారి యొక్క మొక్కులు, వారి యొక్క కష్టాలు అన్నీ కూడా సకాలంలో వారు మొక్కులు కానీ ధనము కానీ ధాన్యము కానీ తీసుకుంటూ వారి యొక్క కష్టాలు తీసేయాలని బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దివ్య దర్శనం ఆనందంగా చేసుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో కేఎంసీ సేనల వారు ఈ ఒక విషయాన్ని చెప్పమని చెప్పారు. నాకు తెలిసినంతవరకు ఈ స్థల పురాణాన్ని గురించి నాకు తెలిసినంతవరకు నేను చెప్పగలను. ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున్ని ఒక క్రమ పద్ధతిలో ఎలా దర్శనం చేసుకోవాలి వివరిస్తానని చెప్పండి. అంటే
శ్రీశైలం యొక్క స్థల పురాణం మహానుభావులు చాలామంది చెప్పుకుంటుంటే విన్నాము, అదేవిధంగా మేము కూడా చాలా చూసాము. అయితే ఈరోజు ముఖ్య విశేషం ఏంటంటే మన శ్రీశైలం వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. చాలామంది మహానుభావులు చాలామందికి చెప్తూ ఉన్నారు కానీ ఆచరించట్లేదు. అందువల్ల ఆచరించకపోవడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం చాలా ఉంటుంది. ఆచరించిన వారు నమరామ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు, దివ్యమైన ఆశీస్సులు పొందుతారు. ఓం నమః శివాయ. అయితే ఈరోజు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే మన శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చేటప్పుడు గాను సాక్షి గణాధిపతి వారి అనుగ్రహం తీసుకోవాలి. ఈరోజు శ్రీశైల మహా దర్శనం స్వామివారి భ్రమరామ మల్లికార్జున స్వామివారి క్షేత్ర దర్శనం ఎలా చేసుకోవాలి అనేది స్థల పురాణాన్ని బట్టి వివరించిన ప్రకారంగా నేను మీకు కొన్ని తెలియపరచాలని, ఈ ముఖ్యమైన ఉద్దేశాన్ని మీకు తెలియపరచాలని కోరుకుంటూ నేను మీకు తెలియపరుచుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీశైల మహాక్షేత్రం వచ్చేటప్పుడు, మన శ్రీశైల మహాక్షేత్రానికి వస్తూ ఉన్నప్పుడు సాక్షి గణాధిపతి వారి అనుగ్రహం పొందాలి. వారికి మీరు స్వయంభూగా వారికి నమస్కారం చేసుకొని మీ యొక్క గోత్రనామాలు, మీ పితృదేవతల నామాలు కూడా వారికి చెప్పి మీరు అనుగ్రహం పొంది స్వామివారి దగ్గర ఆజ్ఞ తీసుకొని భ్రమరమ్మ మల్లికార్జున స్వామివారి దగ్గరికి రావాలి. ఏ విధంగా రావాలంటే మీ గోత్రనామాలు స్వామివారికి గతంలో చెవులో చెప్పేవారు. అప్పుడు స్వామివారి మండపం కొద్దిగా ఉండేది, అందరూ తిరిగి చెప్పేవారు. ఆ అవకాశం లేదు. ఈరోజు డెవలప్మెంటు అవటం మనకు కూడా మంచిది. వసతులు కలిగించే విధానంలో డెవలప్మెంట్ అయింది కాబట్టి మీరు స్వామివారి ఎదురు నుంచొని, అయ్యా మేము వచ్చాము, మా గోత్రం ఇది అని మీరు ఎదురుగా స్వామివారి ఎదురు చెప్పవచ్చు. లేదంటే ఆ స్వామివారి దగ్గర ప్రదర్శన తిరిగేటప్పుడు చెప్పవచ్చు, మనసులో అనుకోవచ్చు. ఏది ఏమైనా కానీ స్వామివారికి విషయం చెప్పి మీరు శ్రీశైలం రావాలి సుమా. శ్రీశైలము వచ్చేటప్పుడు వారి ఆజ్ఞ తీసుకొని రావాలి సుమా. వారి ఆజ్ఞ తీసుకోకుండా మీరు శ్రీశైలము 1000 సార్లు వచ్చినా అది వ్యర్థం. ఎన్నిసార్లు వచ్చినా కానీ వ్యర్థము స్వామివారి ఆజ్ఞ లేకుండా. ఆ గణనాథుడిని ఆజ్ఞ తీసుకొని గోత్రనామాలు చెప్పి వారు పంపిస్తారు. నాయన ఇదిగో నేను మీ గోత్రనామాలు రాసుకున్నాను, తల్లిదండ్రుల దగ్గరకు పొమ్మని చెప్తారు. అలాగ వస్తూ ఉండగా మీరు శ్రీశైలం మహాక్షేత్రంలో గ్రామదేవత అయిన అంకాల పరమేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎక్కడ చేసుకున్నాము? సాక్షి గణపతిని చేసుకున్న తర్వాత భ్రమరామ మల్లికార్జున స్వామివారు నివసించిన శ్రీశైలం మహాక్షేత్రానికి గ్రామదేవత అయిన అంకాల పరమేశ్వరి అమ్మవారికి నమస్కారం పెట్టుకోవాలి. అమ్మా, మీ గ్రామంలోకి వచ్చాము, భ్రమరామ మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం ఘననాథుని యొక్క పర్మిషన్ తీసుకొని వచ్చామమ్మా, వారి యొక్క ఆజ్ఞ మీదక మీ దగ్గరకు వచ్చాము, అలాగే నాయన మంచిదని చెప్పి స్వామివారి యొక్క, అదేవిధంగా మీకు తెలియపరచిన విషయం ఇంకొకటి ఏంటంటే అంకాల పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఏడుందని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు. దయచేసి మీరు గమనించండి, నంది సర్కిల్ దగ్గర నుంచి అలాగ నందీశ్వరి స్వామివారిని దర్శించుకొని మనకి నందీశ్వరుని యొక్క నంది సెంటర్ ఉంటుంది మన శ్రీశైల మహాక్షేత్రంలో ఎంటర్ కాగానే. మీకు ఇంకా వివరంగా చెప్పాలి అంటే బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్కి ఈ మధ్యలో కిందకు వచ్చిన తర్వాత ఒక గుడి ఉంటుంది రౌండ్గా. బస్ స్టాండ్ మనకి దేవాలయానికి ముందుగాను ఇటు బస్ స్టాండ్కి ఇటు పాతాళంగా పోయే రూట్లో, అలాగా సవరస్తా ఇది తెలంగాణ భాషలో, మన ఆంధ్ర భాషలో సెంటర్ నంది సర్కిల్ సెంటర్ అంటారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే అమ్మవారు దేవాలయము, అంకాల పరమేశ్వర దేవాలయం అంటే ఎవరైనా చెప్తారు. అక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరు నంది సర్కిల్ దగ్గర స్వామివారికి నందీశ్వరుని దండం పెట్టుకున్న తర్వాత నమస్కారం చేసుకొని కొంచెం ముందుకెళ్ళగానే ఎడం చేయి పక్క అంకాల పరమేశ్వర అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారి ఆజ్ఞ తీసుకొని, అమ్మా ఈ క్షేత్రానికి వచ్చాము తల్లి, భ్రమరామ మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చాము అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ నుంచి
క్షేత్రపాలకుడైన వీరభద్రుడి దగ్గరికి వెళ్ళాలి. క్షేత్రపాలకుడైన వీరభద్రుని దగ్గరికి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలంటే అదేవిధంగా దేవాలయం ముందుకు రావాలి. ముందుకు వచ్చిన దగ్గర నుంచి అలాగ ఎడం చేయి పక్కగా తిరిగితే అక్కడ టెంకాయలు కొట్టే కొట్టు ఉంటుంది, అది మన దేవస్థానంది, టెంకాయల గూడెం అంటారు. అలాగ ముందుకెళ్తే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ పక్కన పరిమిధిలోనే బయలూరి వీరభద్ర స్వామివారి క్షేత్రం. ఆ క్షేత్రం దర్శిస్తే కనుల పండగగా ఉంటుంది సుమా. దయచేసి మీరు క్షేత్ర దర్శనంలో క్షేత్ర పాలకుడైన వీరభద్రుడిని దర్శించకుండా దర్శించరాదు. కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇక్కడికి వచ్చాము, అమ్మ గ్రామదేవత అంకాల పరమేశ్వరి అమ్మవారు మీ దగ్గర పంపించారు, ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి యొక్క అనుగ్రహం కావాలి స్వామి, అందుకని మీ దగ్గరకు వచ్చాము నాయన అంటే వారు ఆశీర్వాదాలు అందించి మీకు ఆయన పర్మిషన్ గ్రాంటెడ్ చేస్తారు బయలూరు వీరభద్ర స్వామివారు. అనంతరము స్వామివారి దర్శన, వారు బయలూరి వీరభద్రుడే క్షేత్రపాలకుడు. వారికి ఇన్ని సంవత్సరాలకు కూడా పైన కప్పు లేదు. చాలామంది ప్రశ్నించారు, చాలామంది మహానుభావులు అన్నారు క్షేత్రానికి క్షేత్రపాలకుడు కప్పు లేదండి, ఎవరన్నా ఉంటే దాతలు వేపించచ్చు కదా అంటే, ఆయనకి ఏపిచ్చేది కాదు నాయన, ఆరు నేను ఆరు బయటనే ఉంటానన్నారు. ఆ విధంగా ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారంగా ఉన్నారు, కానీ ఆరుకి ఏపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు స్వామివారికి ఎప్పుడు దృఢమైన నమ్మకంతో సేవ చేయాలని బయట ఉండి బయలూరి వీరభద్రుడని నామకరణం ఉంది వారికి, వారే క్షేత్రపాలకుడు. అలాగే క్షేత్రపాలకుడు దర్శనం చేసుకున్న అనంతరము స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే, మీరు మీకు తెలిసినంతవరకు గురుస్వాములు కానీ ఎవరైనా సరే ఎక్కడికి తీసుకెళ్తారు మిమ్మల్ని ప్రధానంగా, మీరు ఒకసారి ఆలోచించండి. క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత మనోహర కుండం దర్శనం చేసుకోవాలి. మనోహర కుండం దర్శనం ఎందుకు చేసుకోవాలంటే, మన మనసులో కోరికలు, మన మనసులో ఉండే క్రోధం, మన మనసులో ఉండే ద్వేషం అంతా పోవాలంటే మనోహర గుండాన్ని దర్శిస్తే పోతుంది. మనోహర గుండం నుంచి మరొకసారి తెలియపరచుకుందాం. వాయి గురువే నమః. మనోహర గుండం ఎలా ఉంటుందా అంటే, చాలామంది ప్రశ్నిస్తారు ఏ విషయాన్ని మనం ముందుగా వాళ్ళకి తెలియపరిచినప్పుడు అడ్రస్ కూడా చెప్పమని అంటారు, కామెంట్లో పెడుతుంటారు. అయితే మీకు తెలియపరిచేది ఏంటంటే, లోపలికి వెళ్తుండగా నందీశ్వరుడు ఉంటారు, అక్కడ మనకి గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభం నుంచి ఇలాగా ఎడం చేయి పక్కగా వెళ్ళి అలా తిరిగితే అక్కడ మనోహర గుండం ఉంటుంది. ఆ మనోహర గుండం దగ్గర పూజారులు ఉండొచ్చు, లేదా ఆ గుండం కానీ మన గేట్లు కింద ఓపెన్ చేసినట్టుంటే ఆ నీళ్ళు తీసుకొని దోషతో తీసుకొని స్వామివారికి తీర్థంలా తీసుకొని మీరు కొంత నెత్తిన చల్లుకొని మీ యొక్క మనసులో ఉన్న కోరికల్ని రమణామ మల్లికార్జున స్వామివారికి మనసు ద్వారాగా తెలియపరచండి. అదేవిధంగా కన్నీటి మల్లమ్మ మహాదేవి అమ్మవారు కూడా ఆ మనోహర గుండంలోనే ఆమె కోరికలు నెరవేరాయని క్షేత్ర ఒక పురాణము. ఓనం శివాయ. అయితే ఆ విధంగా మనం అలా తిరిగి వస్తుండగా యువతలకు రాగానే ఈ మనోహర గుండం దాటి అలాగొస్తూ రైట్ సైడ్లోకి తిరుగుతాం. రైట్ సైడ్ తిరిగిన తర్వాత యువతలకు వచ్చిన తర్వాత శిఖర దర్శనం అనే గుండం ఒకటి ఉంటుంది. ఇది చాలా గొప్పది. మీరు ఈ గుండాన్ని కూడా మీరు దర్శనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, శిఖర దర్శనం అనే ఆ గుండంలో స్వామివారు ఐదు పైన గోపుర శతగోపురాలు ఉంటాయి. ఐదు గోపురాలు అంటే వాటిని ఏమంటారంటే కలశాలు అంటారు. కలశాలు అంటే స్వామివారి పైన గుడి పైన పెడతారన్నమాట. ఆ కలశాలు ఐదు కలశాలకి నగబడితే మీకు ముక్తి లభించినట్లు, అది మన క్షేత్ర యొక్క పురాణం అనేది వివరిస్తుందన్నమాట. అయితే అక్కడ ఆ ఒక శిఖరానికి మనం ఎలాగ చూసుకోవాలంటే ఇలా చూసుకోవాలి. అవి శిఖర దర్శనం అని చెప్పేసి మనకి ఆ గుండంలో అగపడతూ ఉంటాయి. మన అదృష్ట శాతం ఎంత అయినా మనము కాంచాయనం కర విమోచనం అన్నట్టుగా మనకు తోచినంత ఆ గుండంలో వేసుకొని ఆ శిఖర దర్శనం చేసుకోవాలి. ఓనం శివ. ముందుగా మళ్ళీ అక్కడ దర్శనం అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామివారి మండపం వస్తుంది. మీరు గమనించండి, స్వామివారి క్షేత్రంలో
లక్ష్మీ నరసింహస్వామి మనం మండపం ఎక్కడ ఉందండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు మమ్మల్ని. మేము వచ్చిన వాళ్ళకు చాలామంది తెలియపరుస్తున్నాము, కానీ వాళ్ళు వచ్చిన ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో ఉంటారు స్వామివారు. స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి వారి మండపాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి అలా కొంచెం లోపలికి వెళ్తే స్వామివారు ఉర్ధమల్లికార్జున స్వామివారి దర్శనం అవుతారు. ఉర్ధమల్లికార్జున స్వామివారికి ఎదురుగా ఉంటారు లక్ష్మీ నరసింహస్వామివారి మండపం. ఈరోజు అక్కడ యజ్ఞ యాగాదులు మొత్తం జరుగుతున్నాయి. చాలా చక్కగా మన దేవస్థానం వాళ్ళు యజ్ఞాలు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఉర్ధమల్లికార్జున స్వామివారి యొక్క దర్శనం అనంతరం మళ్ళీ అక్కడ ఆ ఒక మహావృక్షం ఉంటుంది, అక్కడ ప్రదర్శన చేసుకొని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి దివ్య దర్శనం కోసం ఆనందంగా వస్తూ అలా నందీశ్వరుని తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ఎలాగా ఆ మహావృక్షం ఎక్కడుందని చెప్పి చాలామంది మళ్ళీ ప్రశ్న వేయచ్చు, అది కూడా మీకు తెలియపరుస్తున్నాను. అద్దాల మండపం ఎదురుగా ఉండేది మహావృక్షం. అక్కడ పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు చాలా నుంచి పిల్లలు పుట్టిన వారు ఆ వృక్షం దగ్గరకు వచ్చి ప్రదర్శన చేసుకొని గిన రమరామ మల్లికార్జున స్వామివారికి గిన మనం మొక్కున్నట్లయితే పిల్లలు కలుగుతారు, తొందరగా వివాహం అవుతుంది, మంచి చదువులు వస్తాయి, మంచి ధన సంపద వస్తుంది. అది అప్పట్లో కల్పవృక్షం అంటారు. స్వామివారు కల్పవృక్షంగా దాన్ని భావించి గతంలో ఆ కల్పవృక్షం కొన్నాళ్ళు అది ఇంకా లేదనుకున్నారు, కానీ మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేసింది. బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారు చైత్రం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ప్రదర్శన చేస్తారు. చేసిన అనంతరం రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఎదురుగా, గమనించండి మీరు ప్రదర్శన చేసేటప్పుడు. అదేవిధంగా అద్దాల మండపం ప్రక్కన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంటుంది, అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని నమస్కారం చేసుకోండి. అదేవిధంగా చిన్నపిల్లలు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలంటే అద్దాల మండపంలో అమ్మవారిని అయ్యవారిని ఉయ్యాల పల్లకితో చక్కగా ఆనందంగా సాయంత్రము పల్లక సేవ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అద్దాల మండపంలోకి వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోండి. ఆ విధంగా మనం అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకునే సమయంలో ఆ అద్దాల మండపంలో మనం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ప్రేమగా ఉండి స్వామివారు చాలా ఆనందంగా ఉంటారు. చిన్నపిల్లలను తీసుకెళ్తే ఈ అద్దాల్లో మొత్తం కూడా మేమే ఆగబడతాం, చాలా ఆనందంగా ఉంటారు. ఆ అద్దాల మండపంలో అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకొని మీ చిన్నపిల్లలు ఉంటే చక్కగా దర్శనం చేయించి ఆ మండపంలో స్వామివారిది పానప సేవ కార్యక్రమం ఉంటుంది, అలాగ చక్కగా ఊపండి. చక్కగా ఊపి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అక్కడ తీసుకొని మనము చాలా వరకు పల్లక సేవ కార్యక్రమానికి పోవాలంటే దానికి మూల్యం ఎక్కువ ఉంటుంది. కానీ మనకి దేవస్థానం వాళ్ళు మనకి చాలా చక్కగా మంచి అవకాశం ఇచ్చారు. ఈ అద్దాల మండపంలో అమ్మవారిని అయ్యవారిని చక్కగా పల్లక సేవ చేయొచ్చు, ఆనందంగా ఊపొచ్చు. మనం ఎంతో ఆనందంగా తల్లిదండ్రులని ఊపుతూ సంతోషించవచ్చు. పల్లక సేవ కార్యక్రమం ఉయ్యాల దాన్ని చక్కగా ఊపొచ్చు. అమ్మవారు అయ్యవారు అందులోనే ఉంటారు, చక్కగా ఊపి ఆనందంగా నమస్కారం చేసుకొని బయటికి అలా వస్తూ ఏంది అలా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఆ అద్దాల మండపం ఏదైతే ఉందో దాని వెనక భాగంలో జమ్మి చెట్టు ఉంటుంది. జమ్మి చెట్టు తెలుసా మీకు? జమ్మి వృక్షం అంటే అర్జునుడు అప్పట్లో యుద్ధం చేసినప్పుడు వారి యొక్క సంపద బాణాలు అవన్నీ పెట్టారన్నమాట, అర్జున వృక్షం అంటారు దాన్ని. అక్కడికి పోయి ప్రదర్శన చేయాలి, దాన్ని శ్రమివృక్షం అంటారు. దసరా రోజు ప్రత్యేకంగా ఆ శ్రమివృక్షం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఆ ఒక ఈ యొక్క జమ్మి ఒక ఈ రేఖలు అంటే ఆ ఆకులను తీసుకొచ్చుకొని అందరిని కూడా ఇచ్చి దీవించమని, మేము అర్జున్ అంత శక్తిగా ఉండాలని ఆశీస్సులు అందించమని పెద్దవారు దీవెనలు కోరుకుంటారు. ఆ జమ్మి చెట్టుని అక్కడ స్వామివారిది అక్కడ ఏదైతే ఆ బాణాలు వాటికి సంబంధించిన వారి ఆయుధాలు పెట్టారో వారికి మాత్రమే అగబడతాయి, వేరే వాళ్ళకి అదొక ఏదో ఒక భూతంలాగా అగబడదని పెద్దవాళ్ళు మహానుభావులు చెప్తుంటే విన్నాము. అదేవిధంగా ఈరోజు మీరు ఆ జమ్మి చెట్టు దర్శనం కూడా చేసుకోవచ్చు.
అదేవిధంగా తిరుగుతూ ఉండగా ఆ జమ్మి చెట్టు దగ్గర ఒక 5 లేదా ఒక 9 ప్రదర్శనలు చేసి స్వామివారికి దండం పెట్టుకొని అప్పుడు నేను భ్రమరామ మల్లికార్జున స్వామివారి క్షేత్రానికి భ్రమరామ మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మల్లికార్జున స్వామివారి దివ్య దర్శనం కోసం మీరు అదే లైన్లో వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఆ ప్రధానంగా గజస్తంభం ఉంటుంది, గజస్తంభానికి దర్శనం చేసుకొని అలా లోపలికి వెళ్తుండగా నందీశ్వరుడు వారు ఉంటారు. నందీశ్వరు వారికి నమస్కారం చేసుకొని అలా ముందుకెళ్ళగా వీరసేవకుల మండపం ఉంటుందండి. విన్నారా మీరు వీరసేవకు మండపం ఎప్పుడన్నా చూసారా? చూడండి, అక్కడ వీరసేవకులు అంటే ఎలా ఉంటారు అనేది ఆ మండపాన్ని చూస్తే ఇక్కడ నుంచి చేతులు ఇలా కంఠము తీసేసి వీరసేవకులు ఇలా పట్టుకొని ఉంటారు. వారు ఎంత సేగమూర్తులు చూడండి. వీరసేవ సేవకులంటే వారు తనువు మనసు శరీరము మొత్తం స్వామివారికి అర్పించేశారు. ఇలా అలా కోసుకొని ఇలా ఇచ్చేశారు మల్లికార్జున స్వామివారికి. అలాంటి మండపం, ఆ మండపంలో మనం పోతూ పోతూ ఆగుతాం. అబ్బా ఎన్ని జన్మాల పుణ్యం అండి, అది ఎవరికైనా వచ్చిద్దా? శ్రీశైల భ్రమరామ మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో వీరసేవకులు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భ్రమరామ మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో మల్లికార్జున స్వామివారి గర్భాలయంలోకి వెళ్తాం. స్వామివారిని దర్శనం చేసుకొని చక్కగా స్వామివారికి ఇలాగ తలానిచ్చి, అయ్యా మేము ఎక్కడ నుంచో వచ్చాము, మా బాధాసాధన మొత్తం తీరాలి, మాకు చక్కగా మంచి పాడి పంటలు పండాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని చెప్పి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని అలా బయటకు రావాలి. ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈరోజు మనం చాలా ఆనంద పడవలసిన విషయం, మన ఈవో గారు లవణ కుమార్ గారు వారు స్పర్శ దర్శనం కలిగించారు అందరికీ. విషయం మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం ఉంది. మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే క్షేత్రానికి వస్తున్నారో వాళ్ళకి తెలియపరచండి. 2 గంటల నుంచి 3 వరకు మధ్యాహ్నం పూట స్పర్శ దర్శనం. మన ఈవో గారు లవణ కుమార్ గారు ప్రక్షేకమైన దృష్టి పెట్టి క్షేత్రం యొక్క అభివృద్ధి నిమిత్తం స్పర్శ దర్శనం కావాలని దృఢమైన సంకల్పంతో శివభక్తుల కోసం ఈ ఒక విషయాన్ని అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆ ఒక జ్యోతిలింగాన్ని మనం స్పర్శ ఇలా చేస్తూ ఉంటే ఆ తేజోలింగం యొక్క శక్తి చాలామందికి వర్తిస్తుంది, అది చాలామందిని మహామహానుభావులను చేస్తుంది. ఆ ఒక తేజోలింగం కింద నుంచి ఎన్నో యుగాల నుంచి దశాలు దశంతరాలు అంటారు కదా పెద్దవాళ్ళు మహానుభావులు, అదేవిధంగా భూమిలో ఎక్కడుందో కూడా లింగం తెలియదన్న వజ్రలింగం లాగా, వైడూర్యలింగం లాగా, తేజోలింగం లాగా, స్వామివారిని అలాగా అలా అలా శిరసించగానే మన సర్వకర్మలు పోతుంటాయి. ఓ నమ శివాయ. అయితే గొప్ప తేజోలింగము అడుగు భాగాల నుంచి ఉద్భవిస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. పాండవులు మహానుభావులు పంచలింగాలు ఇక్కడ ఉన్నాయి, పంచపాండవులు పంచగృహలు, అదేవిధంగా పంచమఠాలు, రాముడు సహస్రలింగాన్ని ఇక్కడ మనకి ఇప్పుడు వృద్ధమల్లికార్జున స్వామి వారు ఉన్నారు కదా, దాని పక్కన రాములు వారు, వారు స్వయంభూగా వారి చేతులతో నుంచి ప్రతిష్ఠ చేశారు. స్వామివారు దర్శనానికి పోయేటప్పుడు మనకు కుడి పక్క ఉంటుంది, అదేవిధంగా వృద్ధమల్లికార్జున స్వామివారి వెనక భాగాలు ఉంటుంది. ఒక రూపము ఒకే లింగంలాగా ఉంటుంది, దాంట్లో 1000 లింగాలు ఉంటాయి, సహస్రలింగం అంటారు. రాములు వారు సీతమ్మ వారు స్వయంభూగా వారు ఒక చేతులతోటి వాళ్ళ స్వర్ణ హస్తాలతోటి ప్రతిష్ఠ చేశారు. చాలా గొప్ప విషయం కదా. అయితే మీరు మటుకు మర్చిపోయిన విషయం ఏంటయ్యా అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్పర్శ దర్శనం ఉంటుంది. మన ఈవో లవణ కుమార్ గారు ఏర్పాటు చేశారు ఇది. మీరు స్వయంభూగా వెళ్ళి లింగాన్ని ఇలా తాడుతూ ఇలాగా ఇలా శిరసన్ని దించవచ్చు.
ఆ అవకాశాన్ని ఇచ్చిన మల్లికార్జున స్వామివారి యొక్క జ్యోతిర్లింగాన్ని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మన ఈవో లవణ కుమార్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి స్పర్శ దర్శనం లేదు. ఆ విధంగా లవణ్ కుమార్ గారు ఈ స్పర్శ దర్శనం అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. ఆ విధంగా మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు కొంచెం బయటకు వచ్చినట్లయితే వీరభద్రుని యొక్క స్వామివారి వీరభద్రుని స్వామివారి అనుగ్రహం తీసుకొని అక్కడ నుంచి పంచలింగాలకు రావాలండి. పంచలింగాలంటే పంచపాండవులు ప్రతిష్ట చేసిన పంచలింగాలు. ఆ పంచలింగాల దర్శనం అనంతరం ఈ పాండవులు ప్రతిష్ట చేసిన పంచలింగాలు ఉన్నాయి బయట భాగంలో, అంటే స్వామివారి గర్భాలకు వెనక పక్క. అలాగ ఐదు లింగాలని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కన్నీటి మల్లమ్మ మండపం, మల్లమ్మ మండపం వీరభద్రుని స్వామి వీరభద్రుని స్వామివారి దర్శనం పక్కన మండపం అక్కడ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అలా చేసి ఓం నమః శివాయ. అనంతరం మనం పంచలింగాల దర్శనం అనంతరము మల్లమ్మ మండపం అక్కడ దర్శనం చేసుకొని అదేవిధంగా అమ్మవారు అమ్మవారు మండపం మల్లమ్మ మండపం మల్లమ్మ మండపం అనగానే చాలామంది ఎవరో అనుకుంటారు. మల్లమ్మ మండపం అంటే కన్నీటి మల్లమ్మ. అమ్మవారు ఆ ఒక కన్నీటి బిందువులు స్వామివారికి అభిషేకానికి వచ్చేయండి. ఆ అమ్మవారు దేవాలయం పైన ఉంది కన్నీటి మల్లమ్మ. ఆ మండపంలో అమ్మవారు ఉంటారు, దర్శనం చేసుకోవాలి. అయితే మనం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో ఇన్ని దర్శనం చేసుకున్నాం కదా, మరి మల్లికార్జున స్వామివారి ఎదురుగా శనగల బస్వన్న ఉంటాడు. ఈ విషయాన్ని మీకు తెలియపరుచుకున్నా నేను ముందుకెళ్ళాను కొంచెం. నందీశ్వరుడు అన్నమాట, నందీశ్వరుడు పెద్దగా ఉంటుంది కదా. మనకి మల్లికార్జున స్వామివారి ఎదురుగా కూర్చొని ఉంటారు వారు, శనగల బస్వన్న అంటారు వారిని. మీరు వారికి వచ్చేటప్పుడు మన ఊరు నుంచి శనగలు తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వండి, ఆనందపడతారు. మనకు చక్కగా వ్యవసాయం బాగా అభివృద్ధి కావాలంటే శనగల బస్వన్నకి శనగలు ఇవ్వాలి. అయితే అక్కడ కన్నీటి మల్లమ్మ దర్శనం చేసుకున్న అనంతరము మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, సప్తమూర్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడున్నారు, సప్తం మాతృకులు సప్తమూర్తులు ఎక్కడున్నారు, మనోహర గుండం పక్కన భాగంలో ఆ పై భాగంలో ఉంటారు వాళ్ళు, వారి దర్శనం కూడా చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత జగద్గురు పీఠాధిపతి వారి ఆదిశంకరాచార్యుల వారి యొక్క పీఠాన్ని దర్శించుకోవాలి. అదేవిధంగా మనము ఇంకా లోపల భాగంలో చేసుకోవాలంటే ఛత్రపతి శివాజీ, విన్నారా ఎప్పుడన్నా మీరు ఛత్రపతి శివాజీ హిందూ ఉగ్రవాది, విన్నారా పేరు ఛత్రపతి శివాజీ వారు వజ్రఖడ్గాన్ని పొందారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ వారి తపస్సుకు మెచ్చి భ్రమరాంబ అమ్మవారు వజ్రఖడ్గాన్ని ఇచ్చారు. ఆ మన క్షేత్రంలో మన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి క్షేత్రంలోని ఒక భాగంలో ఛత్రపతి శివాజీ వారికి అనుగ్రహించిన స్థలము నాగులకట్ట. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నాగుల దర్శనాన్ని కూడా చేసుకొని ఛత్రపతి శివాజీ గారికి ఇచ్చిన ఆ ఒక ఆ స్థల పురాణాన్ని కూడా మీరు తెలుసుకొని చిలకరించండి. అక్కడ నుంచి మనం బయటకు వస్తే భ్రమరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్దాం. భ్రమరాంబ అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళినాక అక్కడ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పాలి మీకు. సీతమ్మ వారు ప్రతిష్ట చేసిన శివలింగం, ఈ విషయం ఎంతమందికి తెలుసు? సీతమ్మ వారు ప్రతిష్ట చేశారు శివలింగాన్ని. అలాగ భ్రమరాంబ గుడి దగ్గర అలాగ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అక్కడ సీతమ్మవారు ప్రతిష్ట చేసిన శివలింగం అని ఉంటుంది. అదేవిధంగా
అలా పోతుంటే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారు తపస్సు గృహం ఉంటుంది ఆ క్యూ లైన్లోనే మీరు గమనించండి దగ్గర పోయిన తర్వాత అంటే డోర్ ఉంటుంది కదా అప్పుడు మనం వాకిలి లోపల పోయేటప్పుడు ఇటు పక్క బాగానే ఉంటుంది మీరు గమనించుకొని ఇలా చూస్తేనేమో చీతమ్మవారు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఇలాగ ఎడం భాగంలో చూస్తే స్వామివారు చిన్న గృహలో తపస్సు చేశారు ఆది శంకరాచార్యుల వారు అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవాలి విషయానికి మన క్షేత్రం యొక్క దర్శన విశేషం గురించి మాట్లాడుకుంటున్నాము చాలామందికి తెలిసిన్నా కానీ కొంత చెప్పాలని మా ఉల్లాసం ఉత్సాహంతో చెప్తున్నాము కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు మహానుభావులు తెలిసిన వారు మన్నించండి మమ్మల్ని ఒకవేళ మీకు మేము చెప్తున్నాము మాకు తెలియదా అని వేరేగా అనేది భావించవద్దు చాలామంది తెలియని వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు ఈ కేఎంసి ఛానల్ ద్వారాగా మీకు మేము తెలియపరుస్తున్నాము అయితే ఇంకొక విషయం ఏంటంటే భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారి యొక్క జ్యోతిరూపమైన స్వామివారు శక్తిపీఠమైన అమ్మవారు ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ ఉంటారు అందరూ వచ్చిన వాళ్ళు అదేవిధంగా అక్కడికి వచ్చి ఒక ఆ చుట్టుపక్కల అలాగ దర్శించినట్లయితే కొంతమంది మహానుభావులు ప్రతిష్ఠ చేసిన శివలింగాలు కానీ దేవాలయం చుట్టూ ప్రదర్శన చేస్తే మంచిదని అనుకుంటున్నాం మండపాలు ఉన్నాయి చక్కగా ఇవన్నీ కూడా దర్శించుకోవాలి శ్రీశైల మహాక్షేత్రంలో మనకు తెలిసింది గోరంత ఉన్నది కొండంత అని మహానుభావులు చెప్తున్నారు అయితే మాకు తెలిసినంత వరకు సమాచారం ఇద్దామనే ఒక దృఢమైన సంకల్పంతో ఇవ్వడం జరుగుతుంది శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంభ మల్లికార్జున స్వామి క్షేత్రం దర్శించే వాళ్ళు చాలామంది అందరూ కూడా అదృష్టవంతులే అమ్మవారిని దర్శించే వాళ్ళు కూడా అదృష్టవంతులే అదేవిధంగా క్షేత్రానికి వచ్చిన తర్వాత భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రాన్ని 3 సార్లు ప్రదర్శన చేస్తే మంచిదని మహానుభావులు చెప్తున్నారు ఎందుకు 3 సార్లు ప్రదర్శన చేయాలని చెప్పి మేము కూడా కొంతమంది ప్రశ్నించడం జరిగింది అయితే వారు చెప్పారు నాయన మహర్షులు యోగులు తపోభూమి నాయన ఇది చూడు ఎంతమంది మహానుభావులు ఎన్ని విగ్రహాలు ఎంతమందిని ప్రతిష్ఠ చేశారు ఎన్ని నిధులు ఎన్ని తీర్థాలు ఇవి దర్శించాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి నాయన ఈ దివ్యక్షేత్రానికి వచ్చి 3 ప్రదర్శనలు చేసి స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలని దృఢమైన సంకల్పంతో వచ్చాము నాయన అని చాలామంది చెప్పారు ఆ యొక్క వారి యొక్క సందేహాన్ని ఈ యొక్క కేఎంసీ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా అనంతరం అంటే భ్రమరాంభ మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో ప్రదర్శన అయిపోగానే మనం క్షేత్రాన్ని దర్శనం అయిపోయినది అంటే మల్లికార్జున స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత అమ్మవారి క్షేత్రానికి మనం అనుకున్నాం కదా ఇందాక చెప్పాం కదా అమ్మవారి క్షేత్రానికి వచ్చేటప్పుడు గాను ప్రధానంగా సీతమ్మవారు ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని అదేవిధంగా శంకరాచార్యుల వారి యొక్క 6 తపస్సు చేసిన తపోభూమి యొక్క అండర్గ్రౌండ్ అంటే సొరంగం దాన్ని ఏమంటారో గృహ అంటారు అదేవిధంగా ఆ గృహదర్శనం కూడా చేసుకొని మీరు ఆ స్వామివారి శంకరాచార్యుల వారి అనుగ్రహం పొందండి సీతమ్మ తల్లి అనుగ్రహం పొందండి అదేవిధంగా ముందుకు రాగా భ్రమరాంభ అమ్మవారు దివ్య దర్శనం ఎంత ఆనందం కళ్ళకి ఆమె ఆనందం 18 శక్తిపీఠాల్లో భ్రమరాంభ అమ్మవారు ఒకళ్ళైనందుకు గాను అది శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి ఆమె దర్శనం చేసుకోవటం ఎంత పుణ్యము ఆహా ఎంత ఆనందం అయితే ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే భ్రమరాంభ అమ్మవారు క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నారు శ్రీశైలంకి నమస్కారం చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే కదా అసలు విషయం మీరు గమనించండి అమ్మవారు వెనక భాగాన మనం దగ్గరగా వెళ్ళి ఇలాగ పెట్టాలి చెవు ఇలాగ ఇలా పెట్టి ఇలా పెట్టి అలా ఆలకిస్తూ ఉండాలి అమ్మ భ్రామరి
భ్రమరాంబిక. మన మీరు విన్నారో లేదో, భ్రామరి అంటే ఏంటది? భ్రామరి ఒక సౌండ్ వస్తుంది అన్నమాట, తుమ్మీద ఈయన సౌండ్ వస్తుంది కదా, ఆ ఓంకారం పలుకుతుంది. అది అది మామూలుగా అది చాలా వరకు నేను చాలామందిని అడిగాను ఎలా వస్తుందని చెప్పేసి అడిగితే, ఓంకారం శబ్దం వచ్చిందని ఒకళ్ళు అంటారు, ఒకళ్ళేమో అమ్మవారు ఆ సింహం మీద ఉంటే ఆ ఊపిరి తీసుకుంటూ వస్తూ ఉంటుంది కదా శ్వాస, శ్వాసలాగా వస్తుందంటారు. అది కూడా గమనించండి, మూడు ప్రదేశాల మటుకు చేయకుండా ఉండకండి, మూడు ప్రదేశాలు చేసేయండి, చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు. అమ్మవారి శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో అమ్మవారి శక్తిపీఠం, 12 జ్యోతిర్లింగాలలో స్వామివారు కూడా జ్యోతిర్లింగ, 12 జ్యోతిర్లింగాలలో స్వామివారి జ్యోతిర్లింగం మహాక్షేత్రం. మన భూమండలంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాశీక్షేత్రం అంటారు. అయితే మనకు తెలిసినంతవరకు మంద కూడా ప్రధాన క్షేత్రమే భ్రమరాంబానికి అంచండి. ఎందుకంటే అక్కడ కాలం అయిపోయిన తర్వాత ఇంకా కాల పెడతారు, కానీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి జ్యోతి క్షేత్రం చాలా గొప్పది. మన భూమండలంలో రెండే రెండు, అక్కడ కాశీ ఒకటి, మన శ్రీశైలం ఒకటి. మన శ్రీశైలం మహాక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి క్షేత్రం దివ్య క్షేత్రం. అదేవిధంగా శక్తిపీఠము జ్యోతిర్లింగం, కాశీలో శక్తిపీఠము జ్యోతిర్లింగము, అదేవిధంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగము శక్తిపీఠము. ఇక్కడ పాతాళ గంగ, అక్కడ గంగ. అయితే పారే నదులే, కాకపోతే ఇక్కడ పాతాళంలో ఉంది అమ్మవారు, అక్కడ ఒడ్డునున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రానికి వచ్చి భ్రమరాంబ అమ్మవారి దగ్గర దర్శనానికి వచ్చాం. అయితే భ్రమరాంబిక అమ్మవారి క్షేత్రంలో అమ్మవారి దర్శనం అనంతరము అలా తిరిగి బయటకు వచ్చేస్తుంటే అమ్మవారి గుండం ఉంటుంది, గమనించారు మీరు ఎవరన్నా? కిందకి ఇలా చూస్తే రక్తగుండం అంటారు, ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చేటప్పుడు మండపం, అక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అదేవిధంగా మనము బయటకు వచ్చేసాం, భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దివ్యక్షేత్రం దర్శనం చేసుకున్నాము, తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. అక్కడ అమ్మవారి దగ్గర ఇస్తారు, అయ్యవారి దగ్గర తీర్థ ప్రసాదాలు ఇస్తారు, ఆనందం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘంటా మఠం అని ఉంటుంది. ఈ విషయాల్లో మీరు గమనించాల్సిందంటే పంచమఠాల్లో ఘంటామఠం ప్రసిద్ధైంది కూడా. ఘంటామఠం వచ్చి ఘంటామఠం దర్శనం చేసుకోండి. అనంతరం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత భీమశంకర మఠం అని ఉంటుంది. పంచమఠాలు ఇవి. ఈ పంచమఠాలలో మనకి ప్రధానంగా తగిలేది ఘంటామఠం, అనంతరం భీమశంకర మఠం. భీమశంకర మఠానికి ఘంటామఠానికి కొద్ది దూరమే ఉంటుంది, మీరు ఎంత దూరం ఉంటుందని కంగారు పడిపోకండి. ఒక 20-30 అడుగుల లోపల ఉంటుంది. అక్కడ మీరు అక్కడ ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకోగానే అక్కడికి వెళ్ళొచ్చు, ఇలా ఆగుపడుతుంటాడు అక్కడ. అంటే భీమశంకర మఠం ఆగుపడుతూ ఉంటుంది ఘంటామఠానికి. మహర్షులు అక్కడ తపస్సు చేశారని శాస్త్రాలు గ్రంథాలు రాసి ఉన్నాయి, పురాతనమైన శాస్త్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే అక్కడ వీరభద్రుని దేవాలయం ఒకటి ఉంది గతంలో, ఇప్పుడు లేదనుకోండి. ఈ యొక్క అభివృద్ధి నిమిత్తం ఆ దేవాలయం తీసేశారు, అందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ మనం ఎప్పుడైతే భీమశంకర మఠం వెళ్ళామో అక్కడ వరకు దర్శనం చేసుకొని కిందకి రావచ్చు. కిందకు వచ్చి మీ ఏమైనా వాహనాలు ఉంటే తీసుకొని అలా తిరిగి వెళితే రత్నానంద స్వామివారి మఠం ఉంటుంది, సారంగధర మఠం. సారంగధర మఠము, రుద్రాక్ష మఠము, ఈ బుధి మఠము, అవి మూడు ఒకే లైన్లో ఉంటాయి. అక్కడ చక్కగా రత్నానంద స్వామివారి ఆ ఆశ్రమంలో ఆతిథ్యం అంటే ఆహారం పెడతారు, తీసుకోవచ్చు చక్కగా రత్నానంద స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.
మల్లెమ్మ కన్నీరు ఉంటుంది పైన. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఆ స్వామివారికి కన్నీటితోటి అభిషేకం చేసిన మల్లమ్మ వారు అక్కడ ఆమె అక్కడ తపస్సేస్తే అక్కడ నుంచి స్వామివారి దగ్గరికి వస్తున్నట్టుగా మన శాస్త్రం రాసింది. అక్కడ మల్లమ్మ కన్నీరులో ఆమె దర్శనం చేసుకోవచ్చు. మహాతల్లిని దర్శనం చేసుకొని అమ్మవారు దేవాలయం నిర్మాణం చేశారు. చక్కగా తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడ నుంచి శివాజీ గోపురానికి వెళ్ళచ్చు. శివాజీ మ్యూజియం, స్వామి శివాజీ వారు వారు చేసిన సాహసాలు, బాల్యంలో చేసిన సాహసాలు, మన హిందువుల కోసం చేసిన ప్రాణత్యాగాలు, చాలా చాలా గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ నుంచి చెంచు మ్యూజియంకు రావచ్చు. చెంచు మ్యూజియంకి వస్తే చెంచులు చేసిన ఒక పురాతనమైన విద్యలు, మూలికల వైద్యము, వారు చేసిన సాహసాలు. సాహసాలంటే వాళ్ళ దగ్గర అంబులు ఉంటాయి, ఎదురుబెట్టి అంబులు చేస్తారు. అంబులు ఉంటాయి, బాణాలు అంటారు, హీటాలు అంటారు, అవి కూడా ఉంటాయి. వాళ్ళు చెంచులు ఒక జీవన విధానాన్ని తెలియపరచడానికి వారు చెంచువారు చెంచులక్ష్మి మ్యూజియం అని పెట్టారు. వారి యొక్క విధానాలను మొత్తం కూడా ఆ చెంచు మ్యూజియంలో ఎలా ఉంటాయి ఏంటి అనే విధానాన్ని మనకి తెలియపరిచారు. అది ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మ్యూజియం వరకు మనం విషయం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనం గిన్నగా ఇష్టకామేశ్వరి పోవాలి అంటే ఫారెస్ట్ వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తారు. వారు మీ పేర్లు రాయించుకోవాలి, రాయించుకొని వారు మీకు పర్మిషన్ ఇస్తారు. వారి వెహికల్తోనే తీసుకెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీకు వెహికల్ ఉంటేనేమో ఓకే, వెహికల్ లేకపోతే ఈ మన అటకేశ్వరం పాలధార పంచదార శిఖరం సైట్ సీయింగ్ బస్సు ఉంటుంది. సైట్ సీయింగ్ బస్సుల ద్వారా వెళ్తే వెళ్ళవచ్చు, లేదంటే ఆటోలు కూడా ఉంటాయి. చక్కగా శిఖర దర్శనం చేసుకోవచ్చు, అటకేశ్వరం దర్శనం చేసుకోవచ్చు. అటకేశ్వరంలో పూర్ణానంద స్వామివారి యొక్క మఠము, అదేవిధంగా సోమ అటకేశ్వరంలో సోమ మహర్షి అదా మహర్షి వారు క్షేత్రం అంటే వారి యొక్క తపస్సు చేసిన స్థలాన్ని వారు ఒక ఏర్పాటు చేశారు. వారు కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టారు. సోమనాథ మహర్షి గారు అటకేశ్వరంలో, అక్కడే లలితాదేవి పీఠం ఉంది. అటకేశ్వరంలో అలా కిందకు వస్తే అటిక అంటే ఏమనుకున్నారు, అటిక అంటే కుండలో బంగారపు లింగం అని, కుమ్మరి కేశప్ప అటికలో దర్శనమిచ్చింది అటకేశ్వరం. కుమ్మరి కేశప్ప అనగానే ఈ అటకేశ్వరంలో క్షేత్రంలో ఈ ఒక బంగారం లింగరూపంగా దర్శనమిచ్చారని కుమ్మరి కేశప్ప వారి యొక్క చరిత్ర కూడా ఇందులో చెప్పబడింది. అదేవిధంగా అక్కడ మన ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన గృహన్నది పాలధార పంచదార అని అంటున్నారు చాలామంది. అవి ఐదు దారలుగా ఉంటాయి అనేది పంచదార పాలధార అనేది పంచదారలని పాలధార పంచదార అనేది ప్రసిద్ధిగా మనకి అటకేశ్వరంలో పేరు పొందింది. శంకరాచార్యులు వారు తపస్సు చేసినాక ఆ పాలధార పంచదార రావటం అనేది చాలామంది మన ఋషులు చెప్తున్నారు, యోగులు మనకు తెలియపరుస్తున్నారు. శివానందరహరి వారు కూడా అక్కడే రాశారంట. ఆ విషయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. క్షేత్ర దర్శనం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ యొక్క సైట్ సీయింగ్లో పోతూ ఉంటే అలా విధంగా శిఖరాన్ని దర్శనం కూడా చేసుకోవచ్చు. శిఖర దర్శనానికి కూడా చాలామంది వెళ్తారు. అదేవిధంగా ఈ శిఖర దర్శనం యొక్క ప్రత్యేకత ఏమిటయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమండి అంత శిఖర దర్శనం అంటారు కదా, పోకపోతే ఏమవుతుందండి అని చాలామంది కూడా ఇది ప్రశ్న చెప్తూ ఉన్నప్పుడు నేనేమనుకుంటానంటే, వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చారు, మరి కొద్ది చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోబోదు ఎట్లా అని చాలా బాధగా ఉంటుంది.
అయితే ఈ క్షేత్ర దర్శనంలో శిఖర దర్శనం గొప్ప విశేషం ఏమిటంటే అక్కడ స్వామివారు నందీశ్వరుల వారు ఉంటారు. వారి దగ్గర మన పాపకర్మల నిమిత్తము నూగులు ఇస్తారు. ఆ నూగులను అలా పెడుతూ అలా స్వామివారిని అలా తిప్పుకుంటూ ఆ శిఖరం అంటే వారి యొక్క కొమ్ముల నుంచి చూస్తూ ఉంటే శతకోటి లింగాలు అగపడతా ఉంటాయి అంటాం. ఆ మహానుభావులు మహర్షులు చెప్తూ ఉన్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి శిఖర దర్శనం అవటమే గొప్ప విషయమంట. వారి యొక్క నందీశుని యొక్క కొమ్ముల్లో గురించి ఇలాగ చూస్తారు చక్కగా. అదేవిధంగా అక్కడ నుంచి ఆ కొమ్ముల్లో గురించి చూస్తే స్వామివారి యొక్క శిఖర దర్శనం అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏదైతే మనకు గర్భాలయం ఉన్నదో స్వామివారిది, ఆ శిఖరం దర్శనం అక్కడ నుంచి అవుతుంది. గతంలో చాలామంది మహానుభావులకు అయిందంట, ఆ విషయాన్ని కూడా చాలామంది తెలియపరిచారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆ శిఖర దర్శనం అయితే వారు ఇంకా ఉండరంట, స్వామివారు తీసుకెళ్తారని. అంటే వారికి మరు జనమ ఉండదు అని, స్వామివారి దివ్యక్షేత్రం దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఉంటారని మహానుభావులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కోటి లింగాలు కూడా ప్రతి ఒక్క అణువు ఒక లింగంలాగా అగపడుతూ ఆ క్షేత్రం ఒక దర్శనం అంటే మన శ్రీశైల శిఖరం దృశ్య అక్కడ నుంచి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడ కూడా శివలింగ రూపంగా ఆగపడుతుందని కూడా మహానుభావులు సెలవిచ్చారు. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో ప్రతి ఒక్క ఋషి కూడా తిరుగుతూ ఉంటారు. వాయువు రూపాన కావచ్చు లేదా శరీర రూపంగాను కావచ్చు. అయితే ఇప్పటి వరకు మనం క్షేత్ర దర్శనం గురించి చెప్పుకున్నాము. చాలా గొప్పగా మనకు తెలిసినంత వరకు మహానుభావులు చెప్పిన విధంగా మనం దాన్ని మరొకసారి దాన్ని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మన శ్రీశైలం మహాక్షేత్రంలో చెప్పుకుంటే కొన్ని జన్మలు చెప్పినా కూడా చాలదు. ఏదో మాకు కేఎంసి సేనల వారు యొక్క అదృష్టం ఇచ్చారు అందరికి తెలియపరచమని, ఈ విధంగా మీకు తెలియపరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో ఇష్టకామేశ్వరి అమ్మవారిని కానీ లేదా కదిలివనం కానీ వెళ్ళాలి, దత్తపాదాలు వెళ్ళాలనుకుంటే ప్రత్యేకంగా ఫారెస్ట్ వాళ్ళు ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ టైంలో వెళ్ళిగానే మీరు దర్శనం చేసుకోగలిగితే అదృష్టవంతులే. అక్కమంబ గృహలు సూక్ష్మ శరీరంలో చాలామంది సాధులు తిరుగుతూ ఉంటారు. గృహలు ఉన్నాయి, పెద్ద పెద్ద గృహలు ఉన్నాయి. ఆ నది ఒడ్డున చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు దర్శనం చేసుకోగలిగితే దర్శనం చేసుకోగలిగితే ఆ పాతాళగంగలో చూస్తే అంతా కూడా ప్రతి ఒక్క మహానుభావుడు ఆ కొండల మధ్యలో స్వామివారు వాయు రూపాన తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా తిరుగుతూ కొండల మొత్తం కూడా చక్కగా గంగ పక్కన కొండ పక్కన గంగ తిరుగుతున్నట్టు అలా మెలేసుకున్నట్టు ఉంటాయి. ఎక్కడ చూసినా కానీ గంగే, పాతాళగంగ ఎక్కడ చూసినా కానీ. ఈ క్షేత్ర దర్శనానికి వచ్చే వాళ్ళందరూ కూడా చక్కగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దివ్య ఆశీస్సులు కలగాలని. ఇంకొక విషయం ఏంటంటే అక్కమాంబ గృహాలు ఉంటాయి. అంటే మనకి పాతాళగంగ ఈ భాగంలో అవతల భాగంలో అక్కమాంబ గృహాలని మంచి ప్రసిద్ధి కలిగిన గృహాల్లో ఈ ఒక గృహాలు గొప్పగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహామహానుభావులు తపచేశారు అక్కడ ఋషులు, అమ్మో చెప్పలేము. అయితే మనం ఇలా వెళ్తుంటే ఎవరో నెట్టినట్టు ఉంటుంది, ఎవరో తెలియదు కానీ పడిపోయినట్టుంటాం, కానీ ఎవరో పట్టుకుని లేపుతూ ఉంటారు. అలాంటి గొప్ప చిత్రం అక్కమాంబ గృహాలు అంటారు. ఇక్కడ ఈ గంగలో నుంచి టికెట్ తీసుకుంటారు, ఉదయము మధ్యాహ్నం వెళ్తారు, మళ్ళీ తీసుకుని వస్తారు. అక్కమాంబ తపస్సు చేసిన పెద్ద పెద్ద బండలు, అదేవిధంగా స్వామివారు అనుగ్రహం ఇచ్చినప్పుడు చిత్రీకరించిన దృశ్యాలు అవన్నీ కూడా మనం చూసి రావచ్చు. సొరంగ గృహాలని మనం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎటు చూసినా కానీ కిలోమీటర్ అగపడుతూ ఉంటాయి. ఇలా చూస్తే పెద్ద పెద్ద గబ్బిలాలు ఉంటాయి. ఆ గృహలో కూడా ఒక భాగంలో నది పారుతూ ఉంటుంది. ఇప్పుడు గృహలో ఇలా పోతూ ఉండగా ఇటు చూస్తే ఒక పెద్ద నది పోతూ ఉంటుంది. ఈ నది ఏందో అర్థం కాదు, అది కూడా పాతాళగంగే. మీరు దయచేసి ఇవన్నీ కూడా దర్శించుకోండి.
పైన ఒక 70-80 అడుగుల ఎత్తులో ఈ ఒక 70-80 అడుగుల ఎత్తులో సొరంగం ఉంటుంది అన్నమాట. పెద్దది అంటే రాయితో చెక్కినట్టుగా ఉంటుంది తోరణం, పెద్ద తోరణము రాయితో చెక్కినట్టుగా ఉంటుంది. అక్కమాంబ గృహలు అంటారు, గణేష్ మహారాజు గృహలు. పైన గణేష్ మహారాజు గృహలని అక్కమాంబ గృహలు అయిపోయిన తర్వాత కొద్దిగా పైకి ఎక్కాల, కొద్దిగా మెట్ల మీద పోతే గణేష్ మహారాజు అని ఉన్నాడు, మహాతపస్సు ఆయన కూడా. వారు గంగలో తపస్సు చేసుకోవటానికి కిందకు వచ్చి స్నానం చేసి వారు పైకి వెళ్తారు. వారు అనుష్ఠానం చేశారు వారు అక్కడ. అక్కడ నుంచి వటవారపల్లి దోవ ఉంది అడవిలోకి, వటవారపల్లి దోవ ఉంది. ఆ వటవారపల్లి దోవ అక్కడ పైన నుంచి కొండ మీద నుంచి పైకి వెళ్తే వటవారపల్లి దోవ అడ్డ రోడ్డు ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి కూడా కొంతమంది ఇంతకుముందు పూర్వం నడిచి వచ్చేవాళ్ళట, ఇప్పుడైతే గేటు పెట్టారు, మరి పర్మిషన్ ఉందో లేదో తెలియదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ గురువే నమః. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య ఆశీస్సులు జనందరూ కలుగుగాక. ఈరోజు కేఎంసీ ఛానల్ వారు క్షేత్ర దర్శనం గురించి మీకు తెలిసిన వరకు చెప్పమన్నారు, ఆ విధంగా మేము తెలియపరిచాము. తప్పు ఒప్పులు ఉంటే క్షమించగలరు. దయచేసి ఎవరికన్నా తెలిసిన విషయం ఉంటే సాదాగా చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాము. మాకు తెలిసినంతవరకు మేము చెప్పడం జరిగింది. శ్రీశైల మహాక్షేత్రంలో బాలసిద్ధిపీఠం పీఠాధిపతిగా ఉన్నాను. నా పేరు భవానీ స్వామి. ఆయుర్వేద మందులు ఇవ్వటం జరుగుతుంది నేను. అదేవిధంగా మర్మకళా విద్యా విధానం కూడా చేస్తూ ఉంటాను. కేఎంసీ ఛానల్ వారు పరిచయం చేశారు. నాకు తెలిసినంతవరకు నాకు ఉన్న పరిగ్రహణం మీద నేను ఈ విషయాన్ని మీకు తెలియపరిచాను. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని భ్రమరామ మల్లికార్జున స్వామివారి దివ్య దర్శనాన్ని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, శివాయ గురువే నమః. ఓం నమ శివ. భవాని స్వామి ఆశ్రమము శ్రీశైలంలో అర్ధరాత్రి వచ్చి రోజు పూజ చేసిపోయే దేవతాపాము, నాగపాము, శివుడి భక్తురాలు ఈ నాగపాము రోజు వచ్చేసి శివాలయానికి పూజ చేసిపోతుంది. ఈ శివలింగం కూడా లింగాల గట్టులో ఋషులు పూజించిన శివలింగం, చాలా పురాతనమైంది. అక్కడ వీళ్ళకి లభిస్తే తీసుకొచ్చి ప్రతిష్ట చేసుకొని పూజా మందిరంలో పెట్టుకున్నారు భవానీ స్వామి ఆశ్రమంలో. రోజు ఈ దేవతాపాము వచ్చేసి ఈ శివలింగంకు పూజ చేసి ప్రదక్షిణ చేసి పోతుంది. ఒకసారి అల్లుకొని తెల్లవార్లు కూడా ధ్యాన స్థితిలో ఉంటుంది. ఇది దేవతాపాము, అందరూ దర్శనం చేసుకోండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ, తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ.